రైట్. మీ మిత్రులు మీరు ఎప్పుడు అభిమానించే ఒక వ్యక్తి నాకు లైవ్ లో వచ్చారు, ఒకసారి పరిచయం చేస్తాను, ఒకసారి హలో చెప్తారా? ఓకే. మోస్ట్ ఫేమస్ ఎవాంజలిస్ట్ ఆఫ్ ద వరల్డ్ డాక్టర్ కేఏ పాల్, ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఎన్టీవీ లైవ్ లో హ్యూస్టన్ నుంచి అందుబాటులోకి వచ్చారు. పాల్ గారు నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నా అండి. మీరు? ఐఎమ్ వెరీ ఫైన్ సార్, థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్ హ్యూస్టన్ నుంచి లైవ్ లో. బహుశా ఇది మీకు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టైం అయినా మీరు మాకు టైం ఇచ్చారు. సో ఒకసారి హలో చెప్పండి మీ డీరెస్ట్. నమస్కారం సార్. రామ్ గోపాల్ గారు ఉన్నారు ఇక్కడ. ఎవరండి? యువర్ డీరెస్ట్. నా పేరు రామ్ గోపాల్ అన్న సార్. నమస్కారం సార్. ఈ ప్రాంకులు వద్దు. నేను ఏదో టీవీ 9 లో చూసాను, ఏదో నా పేరు చెప్పి ఎవరో కాల్ చేసి ప్రాంక్ చేయడం, అది వద్దు. కానీ ఎవరంటే మీరు ఎవరండి? ది మోస్ట్ ఫేమస్ అండ్ ది మోస్ట్ నేను డూప్ అని అర్థమైపోయింది. ఎవరు మిమ్మల్ని విష్ చేసి మీతో మాట్లాడుతున్నది, మీరు అత్యంత అభిమానించే, మిమ్మల్ని అత్యంత అభిమానించే దిగ్దర్శకులు రామ్ గోపాల్ వరం గారు. మీ జోక్స్ మానేసి నాకు 1-on-1 ఏదో ఇంటర్వ్యూ అన్న రామ్ గోపాల్ వర్మ గారు మీ స్టూడియోలో ఉన్నారా? నేను డూప్ నేను ఆయనకు అర్థమైపోయింది. రామ్ వర్మ గారు మాట్లాడండి పాల్ గారితో. అదే నేను డూప్ నేను అర్థమైపోయింది. దాని తర్వాత ఎలా మాట్లాడాలి? మాట్లాడండి ఆయనకి అర్థం. మీరు పాల్ గారికి మీరు ఉన్నారని నిజం తెలియాలి కదా ఇక్కడ. అరే నేను డూప్ నేను ఆయన తెలిసిపోయింది కదండి. ఇప్పుడు ఆయన 1-on-1 అని చెప్పి మీరు ఆయన మోసం చేసి నన్ను దాంట్లో ఒక కుట్రలో భాగస్థుడుగా పెడతారు, అని మంచిది కాదు. ఇప్పుడైనా ఒప్పుకుంటారా రామ్ గోపాల్ వర్మ గారు నాతో ఉన్నారని? పాల్ గారు ప్రాంక్ కాదు, డూప్ వాయిస్ కాదు, డూప్ పర్సనాలిటీ కాదు. లేదు నాకు ఓన్లీ మీ కాదండి, నాకు విజిబిలిటీ లేదు. మీ వాళ్ళు ఎవరో నాకు టచ్ లో ఉంటే, ఇప్పుడు కోర్టులో జడ్జిమెంట్ వచ్చింది నేను చెప్పిన విధంగానే. నాకు నిన్న టీవీ 9 ఏబిఎన్ వారు ఇంటర్వ్యూ చేశారు. నిన్న మీ ఎన్టీ వారు అడిగితే కొంచెం టైం లేక ఒక 2 ఇంటర్వ్యూలు చేశాము. మీతో ఈ రోజు ఎక్స్క్లూజివ్ గా 1-on-1 1 అవర్ అడిగితే ఒక 20-30 మినిట్స్ చేస్తాను అన్నాను. ఎక్స్క్లూజివే పాల్ గారు. మీ పేరండి? మీరు యాంకరేనా? ఎవరు నాకు కనబడట్లేదు. పర్వాలేదు పర్వాలేదు. నేను ఋషి గతంలో మనం మాట్లాడాం కదా పాల్ గారు, ఎక్స్క్లూజివ్ గా మీతో మాట్లాడదామని నేను అడిగాను, మీ టైం అడిగాను. అయితే వినండి వినండి, రామ్ గోపాల్ వర్మ గారితో ఇంతకు ముందు నుంచి నేను లైవ్ మాట్లాడుతున్నా సుమారు గంట నుంచి. సరే ఎలాగో మీరు వచ్చారు కదా, ఒకసారి మీ ఇద్దరు చేత హలో చెప్పిద్దామని వారిని ఆపాను అంతే. అంతకన్నా ఇందులో ఏమి కుట్రలు లేవు, ఏం లేవు. మీతోనే మాట్లాడతాను నేను. రామ్, నేను నిన్న ఇంటర్వ్యూలో మీరు చూసుంటారు ఫేస్బుక్ లో కూడా, రామ్ గోపాల్ వర్మ గారు మారాలి, మార్పు చెంది సమాజానికి ప్రజలకు మంచిగా చూసారా? నాకు మూవీస్ అంటే ఎక్కువ తెలీదు. ఈ రోజు మార్నింగ్ అంటే ఇక్కడ అమెరికాలో మార్నింగ్ అయింది 4-5 అవర్స్ బ్యాక్, అమీర్ ఖాన్ అని ఒక మూవీ తీసారట, పీకే అని. ఎంత చక్కగా ఉందంటే, ఏ రిలీజియన్ ని కించపరచుకుంటా, ఏ రిలీజియన్ ని కించపరచుకుంటా, ఎవరిని కించపరచుకుంటా, చాలా కరప్షన్ ఎక్స్పోజ్ చేస్తూ చక్కగా డీసెంట్ గా అద్భుతంగా అమెరికన్ స్టాండర్డ్ కి కూడా పనికొచ్చే మూవీ తీశారు. అలాంటి మూవీలు ఇంకా ఎన్నో అవసరం ఉంది. అలాంటి మూవీలు తీయాలనే రామ్ గోపాల్ వర్మ గారు ఈ రక్త చరిత్ర లాంటిది, లక్ష్మీ ఎన్టీఆర్ మూవీ లాంటి మానేసి. అవును, మీరు మీరు చెప్పిన చక్కగా మంచి మూవీలు తీయాలని నేను కోరుకుంటున్నాను. ఒక నిమిషం పాల్ గారు, ఒక నిమిషం పాల్ గారు, రామ్ గారు వెళ్తారు, బట్ మీరు చెప్పిన మాట మీద ఒకసారి ఆయన కామెంట్ ఏంటి సరే, ఏంటి సమాజానికి బాగుపరిచే, ప్రజలకు మంచిగా సందేశాన్ని ఇచ్చే, ఒక పీకే లాంటి విజ్ఞానాన్ని అందించే సినిమా థీమని వారు కోరుకుంటున్నారు, ఏం చెప్తారు వారికి? సేపు అది పాల్ గారు లాంటి ప్రపంచ ప్రసిద్ధి 155 ప్రైమ్ మినిస్టర్తో పరిచయం ఉండి
ఎవరంటే హాలీఫీల్డ్ కి బాక్సింగ్ నేర్పినంతా అలాంటి వాళ్ళ మనసులో ఆయన ఆయన కొన్నంత ఉత్తేజ భావాలు ఉంటే నేను కూడా పాల్గొన అవుతాను కదా. నేను మామూలు రాణగోపాల్ మీద ఎందుకు పోతాను, ఆయన అంత గొప్ప మనిషి అయ్యే శక్తి కానీ ఒక ఇది కానీ నాకు లేదు. అందుకని నా మానం నన్ను ఉండనివ్వండి, ఇంకా నేను వెళ్తాను. ఒక నిమిషం ఒక నిమిషం, మీ దానికి ఆయన రియాక్షన్ తీసుకునివ్వండి. ఒక నిమిషం పాల్ గారు, రైట్, వర్మ గారు వేరే అసైన్మెంట్ ఉండడంతో వెళ్తూ ఉన్నారు. వేరే పాల్ గారు ఈ రోజు వారు వేరే టైం ఇచ్చారట, 6:30 వేరే టైం ఇవ్వడంతో వర్మ గారు వెళ్ళారు. నేను వర్మ గారితో డిబేట్ కి నేను ఒప్పుకోలేదు, ఆయన అడగలేదు, మీరు కూడా అడగలేదు. 1-on-1 అని టెక్స్ట్ చేశారు మీ వారు. మీరు యూ హావ్ టు ఆనర్ యువర్ కమిట్మెంట్. నా టైం చాలా ప్రెసియస్, అందుకనే 1 month నుండి మీ టైం అనేక ఛానల్స్ మీ టైం అసలు రిక్వెస్ట్ చేసిన, రిపోర్టర్స్ రిక్వెస్ట్ చేసిన, నిన్న ఒక్కరోజే ఫస్ట్ టైం నేను స్పందించాను. ఎందుకు స్పందించాను అంటే అవసరమై ఇప్పుడు ఆ మూవీలో కొన్ని విషయాలు చూసాము. నేను పర్సనల్ గా 4 months అయిందండి నేను హ్యూస్టన్ వచ్చి మా ఇంటికి వచ్చి. ఏప్రిల్ ఎలక్షన్ అయిన తర్వాత ఏప్రిల్ 11, ఏప్రిల్ అంతా, మే అంతా, జూన్ జూలై పాటలు ఇండియాలోనే ఉండి మీడియా ఇంటర్వ్యూలు చేయకుండా దేశ అభివృద్ధి కొరకు బీజేపీ లీడర్స్ తో దేశాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, ఆ తర్వాత అభివృద్ధి ఎట్లా చేయాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎట్లా రావాలి, ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా తీసుకురావాలి, నేను ఛానల్లో చెప్పినట్లు వారు, మేము నేషనల్ లీడర్స్, మా టీమ్, ఇప్పుడు జ్యోతి బేగల్ ఏంటి, బ్రిజి ఏంటి, ఇప్పుడు మన పెద్దిరెడ్డి గారు ఏంటి, అలాగే నితిన్ గడ్కరీ గారు ఏంటి, వీళ్ళంతా డిస్కస్ చేస్తున్నారు. వర్మ గారు సారీ పాల్ గారు అభివృద్ధి చేయడం పాల్ గారు